హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోస్ అన్నైతే నచ్చినాయి అనుకుంటున్నా ఒకవేళ వీడియోస్ నచ్చకపోతే ఎలా చేయాలో ఏ ప్లేసెస్ చూపించాలో అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను తప్పకుండా అలా చేయడానికి అండ్ ఆ ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అయితే నేను రాజన్న సిరిసిల్లా డిస్టిక్లో ఉన్న నాంపల్లి గుట్ట టెంపుల్కి అయితే వచ్చాను ఇది అయితే హైదరాబాద్ నుండి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అండ్ కరీంనగర్ నుండి థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ విమ్లవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో కరీంనగర్ నుండి వచ్చే వాళ్ళకు ఓ థర్టీ టూ కిలోమీటర్స్ తర్వాత నాంపల్లి విలేజ్లో ఆర్చ్ ఉంటుంది రైట్ సైడ్ లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది అండ్ వేములవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లోపలికి అయితే సేమ్ ఘాట్ రోడ్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ వస్తే టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ టెంపుల్ ఈ పైన లైక్ ఈ ఘాట్ రోడ్ లైక్ పైకి ఎక్కిన తర్వాత గుట్ట పైకి ఎక్కిన తర్వాత విలేజ్ వ్యూ కూడా మొత్తం చాలా బాగుంటుంది అంటే విలేజ్ మొత్తం కనిపిస్తుంది గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది సో చెప్పే కదా ఆ పాము అయితే ఆ పాము లోపలికి అంటే మనం పొట్టలో నుండి స్వరంగంలాగా ఉంటుంది లోపలికి వెళ్ళి వెళ్తే కొన్ని విగ్రహాలు ఉంటాయి భక్త ప్రహ్లాదుడు హిరణ్య కాశీపు ఆ విగ్రహాలు ఉంటాయి అదే స్టోరీ మొత్తం ఉంటుంది యాక్చువల్లీ భక్త ప్రహ్లానాదుడు ఎవరంటే హిరణ్య కాశీపు హిర కొడుకు హిరణ్య కాశీపు ఎవరంటే రాక్షస రాజు రాక్షసుడే కానీ రాజు అనే సో ఆ భక్త ప్రహ్లానాథుడు హిరణ్య కాశీపు లక్ష్మీనరసింహస్వామి కొంత స్టోరీ అయితే లోపల ఉంటుంది ఆ పాము లోపల సో ఆ పాము లోపలికి అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను సో వచ్చేసిన చూడు పాము దగ్గరికి ఇదే లోపలికి మనం వెళ్ళాలి పాము కనిపిస్తుంది కదా అది దాని లోపలికి వెళ్ళాలి ఫైవ్ రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి సో ఈ భక్త ప్రహ్లానాథుడు స్టోరీ ఏంటంటే చెప్పా కదా హిరణ్య కాశిపు కొడుకు అని ఆయన రాక్షసుడు కొడుకు అయినా చాలా మంచోడు సో హిరణ్య కాశిపు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం తీసుకుంటాడు అనమాట రాక్షసుడు ఏం వరం అంటే అతనికి ఎప్పటికీ చావు ఉండకూడదని ఇక చావు ఉండదని మస్తు రెచ్చిపోతాడు హిరణ్య కాశిపుడు అతని కొడుకు అయినా కూడా చాలా మంచోడు ప్రహ్లాదుడు అయితే విష్ణు జపం చేస్తాడు విష్ణునామం జపం చేస్తాడు అన్నట్టు ఎప్పుడు దాన్ని చూసి హిరణ్య కాశిపుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి నా శత్రువు కదా నువ్వు ఎందుకు జపిస్తున్నావు అని మస్తు చిత్రాడు అలా కొడుకుని మన ప్రహ్లాదుడిని మస్తు చిత్రహింసలు పెట్టినా కూడా ఆయన ఎన్ని ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడు అది మానడు అండ్ చావడు కూడా అండ్ జపం చేయడం మానడు చావడు లాస్ట్కి ఒక రోజు నువ్వు ఏం చేసినా విష్ణునామం జపిస్తు జపిస్తున్నావు కదా నీ దేవుణ్ణి ఒకసారి బయటకు రమ్మను అని చెప్పి మస్తు చిత్రహింసలు పెడతాడు ఒక స్తంభాన్ని గుద్దుతాడు ఒక స్తంభాన్ని గుద్దంగానే ఆ స్తంభం నుండి విష్ణు రూపంలో ఉన్న నరసింహస్వామి బయటకు వస్తాడు బయటకు వచ్చి హిరణ్య కాశేపుని చంపిస్తాడు ఎట్లా చంపిస్తాడంటే హిరణ్య కాశీపుని పొట్టలో లక్ష్మీనరసింహస్వామి ఇట్లా గోర్లు ఉంటే ఆ గోర్లు పొట్టలో పెట్టి ఇట్లా చీల్చి చంపేస్తారు అన్నట్టు చంపే మొక్కల మీద పెట్టుకొని చంపేస్తాడు అదే స్టోరీ ఈ పాము లోపల ఉంటుంది ఈ దేవత టెంపుల్ లోపల ఉంటుంది సో లోపల టెంపుల్ ఫొటోస్ అయితే అంటే లోపల విగ్రహం ఫొటోస్ అయితే తీయద్దు అని చెప్పారు కాబట్టి నేను తీయలేకపోయినా సో ఇది అయితే నాంపల్లి గుట్ట అయితే నాంపల్లి అనే విలేజ్లో అయితే ఉంది సో నాంపల్లి విలేజ్లో నాంపల్లి గుట్ట ఉంది నాంపల్లి అనేది ఇది లెవెంత్ సెంచురీలో కట్టరన్నట్టు వీళ్ళు నీ టెంపుల్ లెవెన్త్ సెంచరీలో కట్టారు ఇంకా చాలా స్టాచ్యూస్ ఉండే అంట గుడి కూడా చాలా అంటే చాలా ఇంకా వేరే రకంగా ఉండేదంట అంటే చాలా మారిపోయింది అంట అంటే స్టాచ్యూస్ ఇంకా అవన్నీ పోయినాయంట ఇవన్నీ చాలా లెవెంత్ సెంచరీ అంటే ఎప్పుడో కదా సో అవన్నీ పోయినాయి అంట ఆయన ఈ నాంపల్లి అనే విలేజ్ శ్రీ రాజరాజ నరేంద్ర అనే రాజు పరిపాలించేవాడంట పరిపాలించేవాడు ఆయనకు ఒక భార్య ఆయన భార్య పేరు రత్నాంగి సో వాళ్ళకి సంతానం లేకుండే అంట సంతానం కలగలేదంట సంతానం కలగకపోతే ఏమైంది ఇంకా ఆమె ఆలోచిస్తుండగా రత్నాంగి ఆలోచిస్తుండగా కొంతమంది మునులు వెమ్లవాడ నుండి వస్తుంటారంట ఈ నాంపల్లి గుట్టకు వస్తుంటే ఆయన భార్యను చూసి ఆమె భార్య మనసులో ఉన్నది వాళ్ళు చెప్తారు ఏమని నువ్వు సంతానం కలగాలి అని బాధపడుతున్నావు కదమ్మా నీకు సంతానం కలగాలి అంటే ఒక మార్గం ఉంది ఈ నాంపల్లి గుట్ట మీద ఉన్న నరసింహస్వామి దగ్గర నలభై ఒక్క రోజు తపస్సు చేయాలి తపస్సు చేసిన తర్వాత నీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు ఆ తపస్సు కూడా నువ్వు ఒక నార్మల్ మనిషిలాగా చేయాలి నార్మల్ మనిషిలాగా అంటే సన్యాసిలాగా అంటే ఆమె మహారాణి కదా మహారాణిలాగా కాకుండా ఒక నార్మల్ మనిషిలాగా చేయాలి అని చెప్తారు చెప్పంగానే ఆమె నలభై ఒక్క రోజులు లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర తపస్సు చేస్తుంది తర్వాత ఆమెకు ఒక అబ్బాయి పుడతాడు అప్పుడు వాళ్ళ భర్తకి చెప్తుంది ఏమనంటే తపస్సు చేయడం వల్లనే నాకు సంతానం కలిగింది కదా లక్ష్మీ నరసింహ సా స్వామి దయ అంతా అప్పుడు రాజరాజ నరేంద్ర నరేంద్రుడు ఏమనుకుంటారంటే ఒక గుడిని కట్టాలని అనుకొని గుడిని కడతారు సో ఇంకోటి ఏంటంటే రాజరాజ నరేంద్రునికి ఒకరోజు కళలో లక్ష్మీనరసింహ స్వామి కళలోకి వచ్చి ఈ విములవాడ మధ్యలో ఇది విములవాడ నాంపల్లి అంతా ఒక ఒక దగ్గరే ఉంటుంది కదా సో విములవాడ మధ్యలో ఒక గుడిని కట్టాలి అని చెప్తారంట సో అప్పుడు అలా ఆ గుడిని కట్టారంటే ఇంకా చాలా స్టాచ్యూస్ ఉండే అవన్నీ పోయినాయి గుడి కూడా చాలా మారిపోయిందంట సో ఫస్ట్ అయితే నేను నాగదేవత టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా నాగదేవత టెంపుల్కి వెళ్ళిన ఇది అంతా విలేజ్ వ్యూ సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ మెయిన్ టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసిన సో అక్కడ దర్శనం చేసుకుని అయితే ఇక్కడికి వచ్చేసిన సో టెంపుల్ వీడియోస్ ఫొటోస్ అయితే ఇక్కడ కూడా తీయొద్దన్నారు అంటే టెంపుల్ కాదు లోపల స్వామివారి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఇక్కడ కూడా తీయొద్దన్నారు సో నేనైతే అవి తీయలేదు వీలైనంత వరకు నేను వీడియోస్ తీసి అయితే పెడుతున్నాను సో అండ్ ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు నేను వీడియోలో మాట్లాడాలి సాంగ్స్ పెట్టకూడదు అని వీలైనంత వరకు మాట్లాడుతున్నాను సో ఎంత నాకు ఎంత కంటెంట్ దొరికితే అండ్ ఎంత మ్యాటర్ దొరికితే అంత తీసుకొని నేను దాన్ని మాట్లాడుతున్నాను సో కనిపిస్తుంది కదా నాగదేవతి టెంపుల్ పాము ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది సో ఇది అయితే విలేజ్ వ్యూ సో ఇప్పుడైతే ఒకసారి మీరు విలేజ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నా ఒకవేళ నచ్చకపోతే అయితే చెప్పండి పక్కన అట్లాంటివి చేయడానికి ట్రై చేస్తాను సో మీరైతే వీడియో చూసినా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇది ఎక్కడ ఈ లొకేషన్ ఎక్కడ అని కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి నేనైతే చెప్తాను మీకు అండ్ ఎలా వెళ్ళాలో అన్నీ చెప్తాను సో ఇప్పుడైతే విలేజ్ వ్యూస్ ఇచ్చి ఎంజాయ్ చేయండి ఎట్లుందో ఇక్కడ నుంచి అది ఈ గుట్ట పైనుంచి ఇంకా పైకెక్కాలి యాక్చువల్లీ అక్కడ నుండి సరిగ్గా కనిపించదు ఇక్కడ ఆగైతే తీస్తున్నా వీడియోస్ అంటే విలేజ్ వ్యూ అయితే చూడండి మస్తుంది